రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వాలంటీర్లకు బదులు వైసీపీ కార్యకర్తలుగా ప్రచారానికి వాడుకుంటుందని విమర్శించారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామనాయుడు. ఇంటింటికి వెళ్లి పంపిణీ చేయాల్సిన సొమ్మును వైసీపీ నాయకులు పంచుతున్న వీడియోలు ఫోటోలతో కలెక్టర్కు ఫిర్యాదు అందించారు. పింఛన్ సొమ్మును వైసీపీ కార్యాలయాల వద్ద పంపిణీ చేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు. సత్వర విచారణ జరిపి బాధ్యులైన కమిషనర్ ఎంపీడీఓలపై కఠిన చర్యలు తీసుకోకపోతే కలెక్టర్ కార్యాలయంలో నిరసన చేపడతామన్నారు. మన పాలకొల్లు కాన్స్టిట్యూన్సీకి వచ్చేటప్పటికి 1వ తేదీన వైఎస్ఆర్సిపి పార్టీ నాయకుడు వార్డులో ఉన్నటువంటి వాళ్ళు కానీ అదే గ్రామంలో ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి పార్టీ ఓటమి ఖాయమైంది. అధికారం కోసం ముఖ్యమంత్రి కుర్చీ కోసం జగన్మోహన్ రెడ్డి అడ్డదారులు తొక్కుతూ సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగాన్ని తుంగలోకి తొక్కుతూ ఇవాళ అప్రస్వామికంగా ఇవాళ వ్యవస్థల్ని నిర్వీర్యం చేస్తూ ప్రజా సొమ్ముని ప్రజా ధనాన్ని ఇవాళ వైఎస్ఆర్సిపి పార్టీకి ఇవాళ వినియోగించుకుంటూ దుర్వినియోగం ఏదైతే చేస్తూ ఉన్నాడో దానిపైన ఈరోజు కలెక్టర్ గారికి ఇవాళ ఫిర్యాదు చేయడానికి స్వయంగా నేను అదేవిధంగా తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి మేము